కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామంలో నెలకుర్తి నళిని ఆసాలత ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నళిని ఆసాలత 19 న్యూస్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణతో మాట్లాడుతూ ముందుగా 19 న్యూస్ ఛానల్ కి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. వైసీపీ తరపున తనకు సీటు ఇచ్చిన ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కేతనకొండ గ్రామ సర్పంచిగా తనను 778 ఓట్ల మెజారిటీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన కేతనకొండ గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ తన సేవలను సంపూర్ణంగా అందిస్తానని, తన దృష్టికి ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించే ప్రయత్నం చేస్తానన్నారు. తమ గ్రామానికి త్రాగునీటి కొరత, సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్య ఉందని, త్వరలోనే ఆ సమస్యలను సంబంధిత అధికారులకు, నాయకులకు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానన్నారు. 24 గంటలు అందరికీ అందుబాటులో ఉంటానని 19 న్యూస్ ఛానల్ ద్వారా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెలకుర్తి షమ్మ, బ్యూలా, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. 778 ఓట్ల మెజారిటీతో గెలిపించిన కేతనకొండ గ్రామ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? అత్యధికమైన మెజారిటీతో గెలిపించిన మా గ్రామ ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ కేతనకొండ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి కొరత ఉంది, దాని మీద మీ స్పందన ఏంటి మేడం? గ్రామంలో మేము పర్యటించినప్పుడు మేము ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చూడటం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఆ సమస్యలన్నింటినీ కూడా మరి పై అధికారులతో చెప్పి మేము ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి గట్టి చర్యలు తీసుకోవాలని మేము ఆలోచన చేస్తున్నాం. కేతనకొండ గ్రామ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ కేతనకొండ గ్రామ ప్రజలందరికీ కూడా మరి వారి వారి సమస్యలు, ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా నా దృష్టికి వచ్చినప్పుడు వాటన్నిటినీ కూడా నేను ప్రత్యేకంగా పరిశీలించి వాటన్నిటినీ కూడా ఒక ఆడపడుచుల, ఈ యొక్క కేతనకొండ గ్రామానికి ఒక ఆడపడుచులాగా నేను వారి యొక్క సమస్యలను ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేక శ్రద్ధతో తీసుకొని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. 19 న్యూస్ వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు నళిని ఆశాలత, కేతనకొండ గ్రామ సర్పంచ్, ఇబ్రహీంపట్నం మండలం మైలవరం నియోజకవర్గం, కృష్ణా జిల్లా.